ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎంతో బాగా చదువుకుంది. లండన్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందింది. ఆమె పనితీరు చూసి అంతా మెచ్చుకునేవారు. అయితే హఠాత్తుగా కథ అడ్డం తిరిగింది. నరరూప రాక్షసిగా మారిపోయిన ఆమె 400 మంది చావుకు కారణమైంది. ఈమె పేరు సమంత. వయసు 32 ఏళ్ళు. లండన్ యూనివర్సిటీలో చదువుకున్న సోమాలియా లేడి. భార్యగా, 4 పిల్లల తల్లిగా ఓ సాధారణ గృహిణిలా మామూలుగానే కనిపిస్తుంది. కానీ సమంత కరుడు కట్టిన ఉగ్రవాది. ఇంకా చెప్పాలంటే లండన్ మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్. సోమాలియాలో పుట్టి లండన్ యూనివర్సిటీలో చదువుకున్న సమంత ల్యూట్ వైట్కు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. వివిధ దేశాల్లో జరిగిన ఉగ్రవాద దాడుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ సమంతనే. దాదాపు 400 మంది అమాయకుల చావుకు కారణం ఈ లేడీ కిలాడి. సోమాలియాకు చెందిన జిహాదీ ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ లో కీలక సభ్యురాలిగా ఉన్న సమంత చదువుకునే రోజుల్లో పక్కదారి పట్టింది. యువతులు, మహిళలను ఆత్మాహుతి దాడులు, కారు బాంబు పేలుళ్లలో పాల్గొనేలా చేయటం, వ్యూహాలు రూపొందించటం సమంత జిహాదీ ఆపరేషన్లో భాగం. గత నెలలో కెన్యాలోని ఓ యూనివర్సిటీలో జరిగిన దాడిలో 148 మంది మృతి చెందిన ఘటనకు కూడా సమంతనే బాధ్యురాలు. సోమాలియా, కెన్యాతో పాటు బ్రిటన్ ప్రభుత్వం కూడా ఈమె కోసం గాలిస్తోంది. గతంలో వివిధ దాడుల్లో సమంత మరణించినట్లు వార్తలొచ్చినా వాటికి సరైన ఆధారాలు లేవు. రకరకాల వేషాల్లో వివిధ దేశాల్లో తిరుగుతూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఈమెకు సంబంధించిన ఉగ్రవాద వివరాలను కెన్యా సెక్యూరిటీ ఏజెన్సీ విడుదల చేసింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సమంతకు మరో పేరు కూడా ఉంది. అదే వైట్ విడో. లండన్కు చెందిన ఉగ్రవాది లిండ్సేను ఈమె పెళ్లి చేసుకుంది. ఆత్మాహుతి దాడుల్లో అతను చనిపోయాడు. అప్పటి నుంచి వైట్ విడోగా పిలుస్తుంటారు. ప్రస్తుతం సమంత ల్యూట్ వైట్ కోసం వేట కొనసాగుతోంది. 200 దేశాల్లో ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.